నమస్తే బాబు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి సంబంధించి చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తా ఉంది. ఈ పథకం జూన్ నెలలో మొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన మొదట్లో ప్రారంభించిన సందర్భంలో చాలామంది కార్మికులకి సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం వల్ల కానీ పథకానికి అవసరమైనటువంటి ఇతర డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసుకోలేకపోయినటువంటి వాళ్ళు కానీ ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోండి అని చెప్పని మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఒక 3 రోజుల క్రితం అప్పుడు మిగిలిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ వేశారు. ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది కార్మికులు మాకు అందలేదు అనేటటువంటి ఇది వస్తూ ఉంది. ఇది ఏ ప్రాతిపదికన ఎంపిక చేసి ఉంటారు? ఎంతమందికి రానటువంటి వాళ్ళు ఇంకా ఉండుంటారా? ఉంటే అధికారులకి సంప్రదిస్తే ఏం చేస్తున్నారు? మీరేమైనా మీ మీ సంఘం నుంచి ఏమైనా ప్రతిపాదన చేశారా? నమస్తే అండి. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ రైట్స్ ఫోరం నుంచి మాట్లాడుతున్నాను నేను. నా పేరు జ్వాల నరసింహం. చేనేత రంగంలో నేతన్న నేస్తం పథకం గత 30 సంవత్సరాల్లో లేనటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ 2-3 సంవత్సరాల్లో ఇచ్చింది. ముఖ్యంగా 24,000 రూపాయలు ఇవ్వటం అనేది ఎంతో ప్రయోజనకరంగా సక్సెస్ఫుల్గా చేనేత రంగం కొత్త పుంతలు తొక్కేదానికి అవకాశం వచ్చిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దీంట్లో ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. అనేకమైన మగ్గాలు, వందలాది వేలాది మగ్గాలు మరలా పునర్జీవనం పొందినాయి ఈ నేత నేస్త పథకం ద్వారా. అనేక మంది మాస్టర్వేర్ సెక్టర్లో కానీ బయట కానీ నేర్చుకుంటున్నటువంటి వేవర్స్ ఇండివిజువల్ వేవర్స్ అయ్యారు. సొంత పెట్టుబడితోటి మగ్గాలు నేర్పుకొని ఆ సొంత పెట్టుబడిలో వచ్చే ఆదాయాన్ని అదనంగా పొందే స్థితికి ఈ నేత నేస్తం పథకం వచ్చింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది 82,000 మందికి ఇచ్చారండి. ఫస్ట్ ఫేజ్ 82,000 మందికి ఇచ్చారు, సెకండ్ ఫేజ్ 82,000 మందికి ఇచ్చారు. అది ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది మిగిలిపోయారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 21వ తారీఖున అనంతపురం సభలో ఎవరైనా సరే మీరు మిగిలిపోయిన వాళ్ళు ఉంటే బాధపడాల్సిన పని లేదు, చింతించాల్సిన అవసరం లేదు, వాళ్ళ మరలా అప్లై చేసుకోండి, మరలా నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఎంతో గొప్ప మనసుతో చెప్పడం జరిగింది. అది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే దీంతో ఆయన పిలుపు మేరకు 15,261 మంది అప్లై చేసుకున్నారు. మాకు మొత్తం స్టేట్ వైడ్గా నేను చెప్తుంది, ప్రకాశం కాదు, స్టేట్ వైడ్గా చెప్తున్నాను. స్టేట్ వైడ్గా మరలా ఎవరైతే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అప్పట్లో, మరలా చేసుకోండి నేను డబ్బులు ఇస్తానని ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు స్టేట్ వైడ్గా 15,261 మందిని అప్లై చేశారు. వాటి మొత్తానికి వెరిఫికేషన్ వచ్చారు. ఎవరు వచ్చారు? గ్రామ వాలంటీర్స్ వచ్చారు, సచివాలయ కార్యదర్శి వచ్చారు, ఇంకా ఏదైనా తేడా ఉంటే వీళ్ళు ఏదన్నా చిన్న చిన్న అవకతవకలు చేశారా అని ఏదైనా కంప్లైంట్స్ వెళితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంపీడీఓలు వచ్చారు. ఇంకా ఏదైనా తేడాలు వస్తే ఎంపీడీఓలు కూడా ఏదైనా చిన్న చిన్న తేడాలు చేశారనంటే ఏడీ ఆఫీసు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏడీలు ఏడీఓలు కూడా వచ్చి వెరిఫికేషన్ చేసుకున్నారు. అంటే 4 దశల్లో వెరిఫికేషన్ జరిగింది. ఈ 4 దశల్లో జరిగి వీళ్ళు 15,261 మందిని ఫుల్ఫిల్ చేసి డిఎల్సీ మీటింగ్లో, ప్రతి చోట డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు, డిఎల్సీ మీటింగ్లో దీన్ని అప్రూవల్ చేసి పంపించారు. ఆ చైర్మన్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఏడీహెచ్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు, ఆప్కో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వేవర్స్ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళు ఉంటారు, ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం ఉండి ఆ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ లిస్టును ఫైనల్ చేసేసి పంపించారు. ఆ ఫైనల్ చేసి పంపించిన లిస్టులో ఇప్పుడు మొన్న 14వ తారీఖు 2-3 రోజుల క్రితం రిలీజ్ చేస్తే 8,903 మందికి ఇచ్చారు. మిగతా 6,318 మందికి ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదని అడిగితే సంబంధిత అధికారులు మేము అడుగుతుంటే ఏమన్నారంటే సోషల్ ఆడిట్ జరిగిందండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరలా వచ్చి వెరిఫికేషన్ చేసుకున్నారు, సోషల్ ఆడిట్ జరిగింది, ఆ సోషల్ ఆడిట్లో వీళ్ళ పేర్లు ఎనిజిబిలిటీ ఉంటే
పోయి ఉంటాయి. దీనికి రీజన్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సోషల్ ఆడిట్ వాళ్ళని అడగండి మీరు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి వరిలు దాదాపుగా గ్రామ వాలంటీర్ సెక్టారు, గ్రామ సచివాలయ కార్యదర్శి సెక్టారు 200% సక్సెస్ఫుల్ గా జరుగుతుంది, అవినీతికి ఆస్కారం లేదు అంటున్నారు. అది ఆహ్వానించదే కరెక్టే, మాకు తెలిసి చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ జరిగితే అది అది ఎప్పుడు వ్యవస్థలో ఉండేవే, దాన్ని తప్పట్టాల్సిన పని లేదు, అది కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కువ సక్సెస్ఫుల్గా జరుగుతుంది మాత్రం గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, వాళ్ళు వెరిఫై చేశారు. ఆ తర్వాత ఇంకా ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంపీడీఓలు వచ్చారు, మళ్ళీ ఏడీ డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ చేసిన తర్వాత లిస్ట్ ఫైనల్ అయింది, కలెక్టర్ గారు ఫైనల్ చేశారు. ఆ లిస్టులో మళ్ళీ పంచాయతీరాజ్ వారికి వెరిఫికేషన్కి ఇచ్చి, పంచాయతీరాజ్ వెరిఫికేషన్కి ఇచ్చి ఆ వెరిఫికేషన్ 6,300 మంది తీసేస్తే మరి ఈ 4 డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ఈ 4 డిపార్ట్మెంట్లు వెరిఫై చేశారు కదా, మరి ఏమనాలి ఇప్పుడు దీన్ని? ఒకటూ ఈ వ్యవస్థలు మొత్తం సక్సెస్ఫుల్గా నడుస్తుంటే మనం చెప్తూనే 6,300 మందికి తీసేస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ప్రాంతాల్లో తిరగలా, మాకు సమాచారం వస్తూ ఉంది అనేక ప్రాంతాల్లో రాలేదని చెప్తా ఉన్నారు, ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ వాళ్ళు తిరగకుండానే ఈ లిస్టులు ఫైనల్ చేశారని, వాళ్ళకి లిస్టులు ఇవ్వడం ఏంటి? 4 డిపార్ట్మెంట్లు ఫైనల్ చేసిన తర్వాత 15,000 మందిని గుర్తించిన తర్వాత, 15,221 మందిని గుర్తించిన తర్వాత మొత్తం లిస్టు ఓకే రావాలి. గతంలో సక్సెస్ఫుల్ అని చెప్తానికి కారణం ఏంటంటే 82,000 మందికి ఈ వీళ్ళు ఈ 4 డిపార్ట్మెంట్లు వాళ్ళు సచివాలయ కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు, ఏడీ ఆఫీస్ వాళ్ళు ఎంపీడీ సక్సెస్ చేసిన దాన్ని లిస్ట్ ఇచ్చారు, మొత్తం డబ్బులు ఇచ్చారు వాళ్ళందరికి 82,000. అందుకని సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎప్పుడైతే ఈ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారో వాళ్ళు అరకొరగా వెరిఫికేషన్ చేసి వీళ్ళు తీసేసినందువల్ల వీళ్ళకి ఇబ్బంది పడిపోయేటట్టుంది, ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. మొదలే కరోనాతోటి నానా బాధలు పడతా, పనులు లేక వలసెళ్ళిపోతా, అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా. నిన్న కూడా ధర్మరుడు ఒక అతను ఆత్మహత్య చేసుకుంటా అప్పుడు పాలైపోయి నిన్న ఉంటే, దీంట్లో మళ్ళీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి 6,000 మంది తీసేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి వరులకి మేము లెటర్లు కూడా రాస్తున్నాం, ఆల్రెడీ ఒక మొన్న రిప్రజెంటేటివ్ రౌండ్ పెట్టాము, మరలా పెడుతున్నాం. కాబట్టి బేషరతుగా మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ 4 డిపార్ట్మెంట్ వాళ్ళు సరి లిస్ట్ ఇచ్చారో 15,221 మంది, వాళ్ళందరికీ మిగతా ఉన్నటువంటి వాడు మిగతా వాళ్ళు 6,318 ఉన్నారు వాళ్ళందరికీ అన్ని డబ్బులు చేయించి మేము అడుగుతున్నాం మీ ద్వారా. ఇప్పుడు నేతన్న నేస్తం అంటే మగ్గం నేసే వాళ్ళకైనా లేకపోతే పడుగులు చేసే వాళ్ళు, ఆసు పట్టే వాళ్ళు, అచ్చులెత్తికే వాళ్ళు వీళ్ళు కూడా ఆ పరిధిలోకి వస్తారా? మేము అడిగాం, మేము అనేక సార్లు అడిగాం, మా ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ రైట్స్ ఫోరం నుంచి ఉపవృత్తులను కూడా దీంతో చేర్చండి, ఆ ఉపవృత్తులు లేకుండా మగ్గం నేసేదానికి, వస్త్రం నేసేదానికి రా మెటీరియల్ రాదు. దాదాపు 11 ఉపవృత్తులు ఉన్నాయి, డైయింగ్ డిపార్ట్మెంట్ కానీ, అచ్చులెత్తికే వాళ్ళు, పడుగులు చేసేవాళ్ళు, ఆసు తోడేవాళ్ళు, అల్లులు కట్టేవాళ్ళు, రంగులు వేసేవాళ్ళు, ఇక్కత్ టై అండ్ ఇక్కత్ కట్టేవాళ్ళు, రంగు చిన్న చిన్న చిట్కలు రంగు కట్టేవాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉపవృత్తులు ఇవ్వండి. ఇవన్నీ ఉంటేనే మగ్గం మీదకి రా మెటీరియల్ వస్తుంది, అప్పుడు వస్త్రం తయారవుతుంది, కాబట్టి ఇవ్వమని అడిగాం. కానీ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోలేదు, మగ్గం ఉన్న వాళ్ళకే ప్రస్తుతానికి ఇస్తున్నారు, జీవ ప్రకారం మగ్గం ఉన్న వాళ్ళకే ఇచ్చారు. 22,000 మంది కూడా ఫుల్ఫిల్గా మగ్గం ఉన్నటువంటి వాళ్ళే ఇండివిజువల్ వ్యవస్థకే ఇచ్చారు. షెడ్ వర్క్లు కూడా ఇవ్వమని అడిగాం, షెడ్ వర్క్ కూడా ఇచ్చినా కూడా ఉపయోగం, అనేక మంది షెడ్యూల్లో నేసేవాళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు ఉంది, ఇంట్లో మగ్గం లేకుండా షెడ్యూల్లో మగ్గాలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వమని అడిగాం. మేము అడగకుండా ఉండలేదు, కానీ మగ్గం నేసే వాళ్ళకే అని చెప్పి స్కీమ్లో ఉంది, దాని ప్రకారం 22,000 మందికి ఇచ్చారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు తీసేసినటువంటి వాళ్ళు కూడా 6,318 ఇండివిజువల్ వేవర్సే, వాళ్ళు ఎక్కడో షెడ్ వర్కర్స్ కాదు, వాళ్ళు ఉపవృత్తులు అలయడ్ వర్కర్స్ ఏం కాదు, మగ్గం ఇండివిజువల్ వేవర్స్, వీళ్ళందరూ వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళారు వీళ్ళు, కాబట్టి వాళ్ళందరికి కూడా ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఓకే 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 రైట్, థ్యాంక్ యూ.